సామాన్య ప్రజానీకం పైన చెప్పులపై పన్నేసేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము నిరసించడం వాస్తవం. నా నిరసనని కొంతమంది తప్పుపడతా ఉన్నారు. అంటే స్థాయికి తగ్గి ఇవి చేస్తున్నారని చెప్పేసండి. స్థాయి అంటే ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ స్థాయి సామాన్య ప్రజానికానికి అనుకూలమైన స్థాయి, బీజేపీ వెళ్ళి పెట్టుబడిదారు వర్గానికి అనుకూలమైన స్థాయి. కాబట్టి మీ స్థాయికి మా స్థాయికి తేడా ఉంది కదా. ఈ మహిళలను సైతం కాపాడుకుంటూ పాదరక్షణ ప్రజానికాన్ని కాపాడేటువంటి అతి ముఖ్యమైనటువంటి సాధనం అయితే దానిపైన పన్ను ఏంటి అని చెప్పినమాట వాస్తవం. రెండవది, బీజేపీ అంటున్నాను నాయన ఇడ్లీకి ఎక్కువ చికెన్ తక్కువ అని చెప్పేసి ప్రచారం చేస్తాను. అంతకుంచి వాళ్ళని నన్ను అనుమతించేదే లేదు. ఈ ఇడ్లీ చికెన్ మీరు తిని చూడండి అయ్యా ఎంత బాగుంటుందో. ఒకసారి తింటే ఎవరు మర్చిపోలేరు. నన్ను విమర్శించేవాడు బాగా తింటారు, బయటకు వచ్చి నన్ను విమర్శిస్తారు తప్ప నేను మనస్ఫూర్తి చెప్పండి ఇడ్లీ చికెన్ తెలుసుకోలేదేమో తింటారు, నేను కాదని చెప్పడం. అయితే దానికి దీనికి ఏం సంబంధం రాజకీయాలకి? మీరు రాజకీయ విధానం నుంచి మేము విమర్శిస్తున్నాం. ఆ రాజకీయ విధానం విమర్శించేటప్పుడు రాజకీయంగా మీరు మాట్లాడాలి తప్ప రాజకీయతను పెద్ద మాట్లాడమేంటి? ఒకవైపున మీరు పెట్టుబడిదారి వర్గానికి కొమ్ముగోస్తారా లేదా, కార్పొరేట్ వర్గానికి కొమ్ముగోస్తారా లేదా, కార్పొరేట్ వర్గానికి ఉపయోగపడే పనులు వేస్తున్నారా లేదా, ఈ పనుల ద్వారా కార్పొరేట్ వర్గం ఉపయోగపడే సంబంధం లేదా, మేమంత నిరూపిస్తున్నాం కదా. అట్లాంటప్పుడు మీరు దీన్ని కాకుండా ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ప్రజల్లో వచ్చిన నిరసన దాన్ని తప్పించుకోవడానికి మళ్ళా మతోన్మాదాన్ని జిన్నా టవర్ని లేదంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ని ఇట్లాంటివి తీసుకొచ్చి అడ్డం పెడుతున్నారు. ఇది కేవలం మీకు సిగ్గుందా ఇట్లా మాట్లాడడానికి? ఏం నోరు నాలుగా తాట పట్ట ఇట్లాంటివి తెలిసి పెడతారా? అంటే బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి రైల్వేలను కూల్చేస్తారా? బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి హాస్పిటల్ కూల్చేస్తారా? నిజాం నవాబు నిర్మించే గంజి గోల్కొండ నిర్మూలిస్తారా? ఏం చేయగలరు మీరు? ఇవన్నీ చారిత్రక ఆయా ఆయా ప్రాంతాలలో వచ్చినటువంటి ఆయా సమయాల్లో వచ్చినటువంటి చారిత్రక కడ్డాలను ఎప్పుడు కానీ సంస్కారవర్తులు కానీ పూజిస్తారు తప్ప దాన్ని వ్యతిరేకించరు. ఇది నేల విడి సాగు చేసే బీజేపీ వాళ్ళు ఇప్పుడు కానీ గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నారు.